అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే మామూళ్ళ మత్తులో తులతూగుతూ ఉంటే ఇంకేముంది? దోచుకో పంచుకో అన్న చందంగా ఇసుకను దోచుకోవటం అక్రమార్కుల వంతు అయితే పంచుకోవడం అధికారుల వంతైంది. పెన్నా తీరం నుండి ఇసుకను ఇందుకూరుపేట మండలంలోని పలు గ్రామాలతో పాటు తోడపల్లి గూడూరు ముత్తుకూరు మండలాలకు యథేచ్ఛగా రాజమార్గంలో తరలిస్తున్నారు. ఇలా పెన్నా తీరం నుండి ప్రకృతి సంపదను తరలిస్తున్నా సరే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల అధిక వేగంతో పాదచారులు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇసుకను రవాణా చేసే సమయంలో కనీసం ట్రాక్టర్పై పట్టకూడ లేకపోవడంతో వాహనదారుల కళ్లల్లో ఇసుక నిండి పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం ఇందుకూరుపేట ఎస్సీబీ పోలీస్ స్టేషన్ ముందు ముదివర్తిపాలెం గ్రామానికి చెందిన యువకుడు రవిచంద్ర నిరసన తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడారు. ఇందుకూరుపేట మండలంలో 50 నుండి 60 ట్రాక్టర్ల వరకు ఉన్నాయన్నారు. ఒక్కో ట్రాక్టర్ వద్ద సెబ్బధికారులకు నగదు ఇస్తున్నామన్నారు. అయితే ఈ క్రమంలో మళ్లీ తన ట్రాక్టర్పై అక్రమంగా కేసు నమోదు చేశారని వాపోయాడు. డబ్బులతో పాటు ఎస్సీబీ అధికారులకు నెల నెల రొయ్యలు చేపలు వంటి వాటిని ఇవ్వాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని సదరు వ్యక్తి ఆవేదన చెందాడు. ప్రైవేటు వ్యక్తులైన రాకేష్ హరికృష్ణ అనే ఇద్దరు వ్యక్తులను పెట్టుకుని నెలమామూళ్లు దండుతున్నారని తెలియజేశాడు. అయితే ఈ విషయమై ఎస్సీబీ సీఐ బాలకృష్ణను వివరణ కోరగా మండలంలో ఇసుక రవాణాను అరికడతామని మేము ఎలాంటి మామూలు తీసుకోలేదని అలా తీసుకున్న వారిపై కంప్లైంట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనా మాది జగన్ చెరువు గురించి అప్పులు తెచ్చుకొని మేము కార్లు కొనుక్కున్నాము. నెలకు వచ్చి ఒక్కొక్క టీముకి వచ్చి 7,000 10,000 కడుతున్నాము. కట్టిన గోళ 40 రోజులు డేట్ ఉన్న గోళ తెచ్చి మా పనులు కేసు కడుతున్నారు. మేము ఎట్ట బతకాలి? మేము తోలి వాళ్ళు కడుతున్నాము. మా బిడ్డ నోటు కట్టి వాళ్ళు కడుతున్నాము. ఇటు మేము బతకాలనే మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. ఈ పోయి నెల వచ్చి నెలకు వచ్చి పెబాగ సరుకు వచ్చి నెలకు వచ్చి 7,000 కడుతున్నారు. సబ్బులకు వచ్చి నేను మేడం టీం అయినా మేడం టీం సబ్బులకు వచ్చి నేనైతే అందరూ అయితే ఒక సంగతి అందరూ నేను వచ్చి 5,000 కడుతున్నా. సబ్బు ఎవరు కడతాను ఇక్కడ అది అరేనక్క రైట్ అరేనక్క కట్టే వాళ్ళ మమ్మల్ని టెలిఫోన్ చేసి ఇవాళ 4 రోజులు టీం ఉన్నాయి వాళ్ళ తెచ్చి కేసు కాల్చారు. అడిగితే ఇది మాకు ఓలు చేశారు వీళ్ళు పేపర్ చేసి చెప్తున్నారు. పేపర్లు పెట్టి చెప్తున్నారు. పేపర్ కేసు సంబంధం లేదు. వీళ్ళు డబ్బులు మరిగేసి జగన్ డబ్బుల కన్నా మా జీతాలు తీసుకుని మేము జీతాలు ఇస్తున్నాం. మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. మేము బతికేది మా బిడ్డల కోసం. మా బిడ్డ రోడ్డు తెచ్చి వెళ్ళి పెడతాం మేము. నెలకి అమౌంట్లు కట్టుకుంటే ఫోన్లు చేస్తారు. డబ్బు కడతారా మా బిల్లు తోమంటారు. మేము బతకాలని మమ్మల్ని అర్జమంటారు. అది ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ట్రాక్టర్లు? మా ఊర్లో 10 ట్రాక్టర్లు ఉన్నాయి. పక్కన ఊర్లో ఇంక బయట వచ్చి ఒక 20 బళ్ళు పల్లిపాటు 20 బళ్ళు ఉన్నాయి. పల్లిపాటు బళ్ళు ఉన్నాయి. మొత్తం 50 లైన్లు కడుతున్నాం. మొత్తం 50 బళ్ళు ఉన్నాయి. 50 బళ్ళు 50 బండికి ఎంత? నా ఒక బండికి మామూలుగా 10,000 నెలకి 10,000 కట్టిన వల్ల 2 రోజులు టైం ఉండే 4 రోజులు టైం ఉంది ఆ బండికి. ఇవాళ నా బండి కేసు కట్టారు. అంటే నెలకు కట్టేసి 10,000 కట్టింగా ఇంకా 4 రోజులు ఉంది. 4 రోజులు టైం ఉంది. పోయి నెల 14 తేదీ కట్టినా. రీఛార్జ్ లాగా అనుకోదా? పోయి నెల 14 కట్టినా. ఈ నెల 14 దాకా నా టైం ఉంది. అయినా నా బండి తెచ్చి వాళ్ళు కేసు రాశారు. అయితే నాకు సీఏ గారు చెప్తున్నాడు. సీఏ గారు పట్టుకోమన్నాడు. అది పట్టుకొచ్చి కేసు అన్నాడు. మామూలు తొలి కేసు అయితే 2 కేసు కట్టి నా బండి 20,000 కట్టించాను. లెక్క అయితే తొలి కేసు 10,000 వీళ్ళు పోలీసు ఒత్తిడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ సబ్బు ఎస్సీ కూడా అడుగుతున్నారు. అడగకుండా మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. రొయ్యలు ఫోన్ చేస్తా సార్, కోడిగుడ్లు అడుగుతారు, రొయ్యలు అడుగుతారు, తెచ్చి కూడా మమ్మల్ని ఇబ్బంది చేస్తుందా? మేము బతకాలనే మా నోటి కట్టి ఇచ్చి మీకు ఇస్తున్నాం. మా పిల్లకాయలు సాధారణంగా తింటున్నాం, నిద్రపడుతున్నాం. మాకు నెలకు అమౌంట్ కట్టు. గవర్నమెంట్ జీతం లేట్ అవుతుంది, మా జీతాలు లేట్ ఉన్నాం మీకు. అయినా మా ఇవాళ మా కేసు రాశారు. ఇంకా ఎవరికి ఇంకా ఏం కడుతున్నారు వీళ్ళిద్దరు కాకుండా? మేడం టీం ఎవరు? అసలు మేడం టీం పెబాగ సార్. పెబాగ సార్కి నెలకు వచ్చి 7,000 కట్టాలి. కట్టుకుంటే ఫోన్ చేసి అడుగుతాడు. ఆయన డబ్బులు కడతారా బండి తీసుకుపోవాలంటారు. మన సివిల్ వాళ్ళకి 100 రూపాయలు కట్టిన అయితే 100 రూపాయలు కట్టాల. వాళ్ళ మీద చెప్పుకోను. సివిల్ అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు. నేను 100 రూపాయలు కట్టాల. అందరూ కట్టిన నాది నేను కట్టాల. వాళ్ళు తీసుకుంటున్నా? వాళ్ళు వాళ్ళే తీసుకుంటాలే. ఓన్లీ సబ్బు వాళ్ళు ఎవరు సార్ తీసుకుంటున్నారు. ఇంకేమన్నా ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు? ఎక్స్ట్రా ఖర్చు మాకు తెలియదు. నేనైతే నాకు తెలియదు. కట్టేది ఇది ఎలా కన్ఫామ్ కట్టాలి. మీకు ఒక ట్రిప్కి ఎంత వస్తుంది రా? మరికి గంగపట్నం మైపాటికి వస్తే 1,500 వస్తారు. 400 కూలీలు పద్ది, 200 డ్రైవర్ పద్ది, 400 ఐదు దాకది. మాకు మిగిలింది సార్ అదే మిగలట్లేదు. ఎంత మిగిలింది? మిగిలింది 400 మిగలదు. 400 ఒక ట్రిప్ 400 మిగలద్ది. ఆ 400 లాక్డౌన్ తగిలేదు అనుకో, 400 కట్టాలా. మరి కట్టుకుంటే కేసు బాగుంటారు. రోజుకి ఎన్ని ట్రిప్పులు తిడతారు రా? మరిగ్గా
సార్ నేనైతే రోజుకు 2 దిగతా సార్ డైలీ ఉంటే 800 రోజుకి 800 వస్తుంది అంతే సార్ నెలకి అప్పుడు లెక్కే సార్ 24000 24000 24000 తోలలు కడతాం నేను అంతే అప్పుడు చెట్టు ప్లేస్ కడతాం వాళ్ళకి నెలలో క్యాషా చెక్ అకౌంట్ కి ఇస్తారా క్యాష్ ఇస్తాము ఫోన్ పే నెంబర్ చెప్తారే రోలి ఫోన్ పే కొట్టని ఉన్నాయా ఆ ఉన్నాయి నేను ఎవర కొట్టని ఆ ఉన్నాయి సాక్షి భాగం ఉన్నాయి ఇట్టు మామలు ఇబ్బంది చేస్తున్నారు మేము బతకడ ఎక్కడ ఎక్కడ ఏ రీచ్ నుంచి చేస్తున్నారు ఏ ఇచ్చాం కదా సార్ ఎక్కడ పెన్న అక్కడ నుంచి ముదుతిపాలెం ముదుతిపాలెం ఆ అజ్జనవాడ రేవులో నుంచి తోలుకున్నాం సార్ మేము మా గ్రామానికి 10 రూపాయలు దేవుడు డబ్బులు ఇస్తున్నామో లేదో అది మా గ్రామం మేము తోలుకున్నాం సార్ అది భరత ఋషికి మరే భరత మీద చెప్తాను భరత రెడ్డి అది పడుచుకోండి వీళ్ళు డబ్బులు మరిగేసి గవర్నమెంట్ ఓళ్ళ మీద చెప్తున్నారు జగన్ ఆపమన్నాడు జగన్ కాపాలి సార్ జగన్ మా బతకమనే కదా వచ్చారు మేము డ్యూలు కట్ట కట్టలేక వీళ్ళు కట్టిన తర్వాత మేము చాలా వీళ్ళు కట్టినాం పేట ఎస్సీబీ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఈరోజు ఉదయం డీటీఎఫ్ స్టాఫ్ ఎస్ఐ ప్రభాకర్ గారు వాళ్ళ సిబ్బంది కుమరిక కంటికి వద్ద ఒక ఇసుక అక్రమంగా వెళ్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసి దానికి 20,000 రూపాయల చలాన కట్టించారు అలాగే డిపార్ట్మెంట్ మీద కొంతమంది ఎలిగేషన్స్ రైజ్ చేస్తే దాని మీద నేను ఇచ్చే ఇరవై ఏమిటంటే అటువంటి ఏమన్నా ఉంటే నా దృష్టి ఇది తీసుకువస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి నేను రెడీగా ఉన్నాను అలాగే ఒకవేళ నాకు వీలు కాని పరిస్థితి ఉంటే మా హైర్ ఆఫీసర్కి తెలియజేసి వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం సార్ మండలంలో కానీ మీ పరిధిలో ఉన్నటువంటి టీపీగూడూరు ముత్తుకూరు మండలాల్లో కానీ ఇప్పటి వరకు బెల్ట్ షాపులు అనేవి ఇచ్చోడగా నడుస్తూ ఉన్నాయి వాటి మీద మీ యాక్షన్ లేదనేది స్థానికుల వాదన దానికి మీరేమంటారు బెల్ట్ షాపులు కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కానీ మేము తనిఖీలు చేసినప్పుడు మొత్తం అక్కడ ఏం దొరకట్లేదు అయినా కూడా కొన్ని చోట్ల ప్రత్యేకమైన వ్యక్తిని అరేంజ్ చేసి అక్కడ ఏదైనా అటువంటి పొరపాట్లు జరుగుతుంటే మాకు నివేదిక పంపించమని చెప్పాము వాళ్ళు ఇస్తే ఇమీడియట్గా మేము కూడా నిఘా పెట్టున్నాము వాళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకుంటాం బెల్ట్ షాపుల్ని మేము ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు అలాగే ఈ పండగ సీజన్లో ఎన్డీపీఎల్ గంజాయి ఇటువంటి వాటి మీద కూడా మేము ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాము అలాగే ఈ పేకాట ఇటువంటి కోడి పందాలు ఇటువంటి వాటి మీద కూడా మేము నిఘా పెడుతున్నాము అటువంటి కేసులు ఏది దొరికినా సరే మేము ఇమ్మీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పెన్న పొర్లుకట్టు నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా నిత్యం జరుగుతూనే ఉంది అది అందరికీ తెలిసిన సత్యం పలుమార్లు పేపర్లో వచ్చినా కూడా ఈ సెబ్బధికారులు కానీ ఏ అధికారులు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవని అందరూ దుమ్మెత్తిపోతున్నారు దానికి మీరు సమాధానం చెప్పండి సార్ ఇది కూడా ఒక సమస్యగా ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంవత్సరం మొత్తం మీద అంటే 2022 సంవత్సరానికి 23 కేసులు పెట్టారు ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఈ 9వ నెల వరకు కంప్లీట్గా నేను 43 కేసులు నమోదు చేయటం జరిగింది ఇసుక కేసులు అంటే 50% అధికంగా 100% అధికంగా చేశాను వాళ్ళు 23 చేస్తే నేను 43 కేసులు ఈ నెల నేను ఈ సంవత్సరంలో ఆల్రెడీ 9వ నెలకే మేము కంప్లీట్ చేస్తున్నాం ఇంకా దొరికితే కూడా వాటి మీద కేసులు తీసుకున్నారు కేసులు రాస్తాము చర్యలు కూడా తీసుకుంటాం అలాగే బ్రాండీ షాపుల్లో లిక్కర్ని అది మీకు సంబంధం లేకపోయినా చెప్తున్నాం మీద అదే లిక్కర్ని కల్తీ చేసే వ్యవహారం జరుగుతున్నట్లు కొన్ని బ్రాండీ షాపుల్లో తెలుస్తుంది దాన్ని కూడా మీ పై అధికారులకు కానీ ఎక్సైజ్ వాళ్ళకి కూడా తెలియజేసి అటువంటి ఏమన్నా ఉంటే తప్పనిసరిగా మా నోటీసులు పెట్టినా సరే అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ తెలియపరిచినా సరే మేము తప్పనిసరిగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి నోటీసులు పెట్టి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఇటీవల గంగపట్నంలో రెండు వర్గాల మధ్య బాగా దాడి జరిగి గొడవ జరిగిన విషయం మీకు తెలుస్తుంది ఎస్సీ సామాజిక వర్గానికి అండ్ రెడ్ సామాజిక వర్గానికి 30-30 మంది దుమ్మిలా కొట్టుకున్నారు ఈ విషయం గురించి నాకైతే అంత ఐపాదం మోపుతా ఉంటే దాంట్లో క్వశ్చనే లేదు అటువంటిది ఏదున్నా సరే మన నోటీసులు పెట్టండి మేము కూడా నైట్ టైము గంగపట్నం ఏరియాలో మన పట్టపు ప్రాంతాల్లో మేము రైడ్ చేయటం కూడా జరిగింది నైట్ టైము అటువంటి దాఖలు ఇప్పటివరకు కనబడలేదు దొరికితే మాత్రం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాము అలాగే బెల్ట్ షాపులు అంటారా వాటి మీద మేము ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తాం సార్ ఒకటే క్వశ్చన్ మీరు అక్రమ మట్టిపై చర్యలు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇసుక పక్కన పెట్టేస్తే మట్టి పిందా మీ చర్యలు తీసుకోవచ్చా తీసుకోకూడదా మట్టి
అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి